ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఐ హోప్ మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు అయితే వ్లాగ్ అయితే కొద్దిగా మినీ వ్లాగే అండి, అంటే కొద్దిగా పెడతాను అనుకుంటున్నాను. సో క్లైమేట్ అయితే ఇప్పుడు ఈవినింగ్ అయిపోయిందండి. పాపను తీసుకురావాలన్నమాట. జోక్ అయితే టీ ఇచ్చేసి పాపను తీసుకొని వచ్చేస్తాను. సో క్లైమేట్ అయితే వర్షం పడేలాగుంది. అయ్యో నేను వెళ్ళే లోపల వర్షం పడకూడదు అని అనుకుంటున్నాను అన్నమాట. చూడండి వర్షం పడేలా ఉందన్నమాట. సో ఇప్పుడైతే ఇంకా స్కూల్ దగ్గరికి బయలుదేరుతున్నానండి. వెళ్ళి జోటి ఇచ్చేసి పాపను పికప్ చేసుకొని వచ్చేస్తానైతే. ఇంకొక విషయం ఏంటంటే మల్లె చెట్లు పూలు వచ్చాయి. మా అమ్మ తీసుకొని వచ్చిన మల్లె చెట్లు చూడండి. సరే ఈరోజు కోస్తాము అన్నట్టు ఇంకా సరే ఇవరికి కొద్దిగా వ్లాగ్ దిద్దామనేసి ఈరోజు సరే వ్లాగ్ అయితే తీస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడైతే జోక్ టీ తీసుకెళ్తున్నానండి. ఇంకా వర్షం పడేలాగుంది కదా, ఇంకా అదే ఆలోచిస్తూ ఉన్నాను తీసుకొని వచ్చే లోపల ఎక్కడ వర్షం పడుతుందో అనేసి. సో ఈరోజు అయితే వ్లాగ్ అయితే కొద్దిగానే పెడుతున్నానండి, ఎక్కువ పెట్టట్లేదు నేను. తర్వాత ఇంకా ఎడిటింగ్ చేయడానికి కూడా కొంచెం కష్టం అవుతుంది అన్నమాట. సో కొంచెం పెడదాము అనుకుంటున్నాను. చూస్తామండి, వీక్లీ ఒక రెండు వీడియోలు అయితే అప్లోడ్ చేయాలనుకుంటున్నాను, ట్రై చేస్తానండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడే పాపనైతే ఇంటి నుంచి స్కూల్ నుంచి తీసుకొచ్చేస్తాను. సరే వెళ్ళేటప్పుడు అయితే భయంకరమైన ఉండండి, భయపడిపోయారనమాట వచ్చే లోపల ఎక్కడ వర్షం పడుతుందో అనేసి. బట్ సేఫ్గా అయితే ఇంటి ఇంటికి వచ్చేస్తాము. రండి నుంచి చూపించండి, తెలుస్తుంది ఆడుతా. మళ్ళీ చూసుకుంటే ఇదైతే అమ్మ తీసుకొని వచ్చిందండి, చూపించాను. ఆ మల్లె చెట్టుని అయితే అమ్మ తీసుకొని వచ్చింది. అప్పుడు తీసుకొని వచ్చి నాటింది అనమాట ఈ చెట్టు, తర్వాత గుండె మల్లె చెట్టు. మా ఆయన ఇక్కడుండే చెట్టుని కొంచెం ఇక్కడ బాగా అందుతా ఉండిందండి. అది దాన్ని ఏం చేశానంటే అటువైపు లాక్ కట్టేశాడు అనమాట. గుండె మల్లె చెట్టుని కూడా దాంతో అటాచ్ చేసేసాడు. ఇప్పుడు దాంతో కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి అనమాట. సరే వాటిని కోస్తామనేసి ట్రై చేస్తూ ఉన్నాను, కొనేస్తాను. కొన్ని ఉన్నాయి దీనిలో. చూడండి ఫ్రెండ్స్, కొన్ని అయినాయి అనమాట. ఏదైనా కానీ కింద కూడా రోజెస్ అయితే చాలా ఫ్లవర్స్ వచ్చేసినాయండి. నేనైతే రోజెస్ అయితే ఎందుకో నాకు పోయిద్ది కాదు, మా పాప అయితే పెట్టుకుంటా ఉంటుంది, కింద వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు అనమాట. నాకైతే అంత ఇష్టం ఉండదు రోజెస్ మాత్రం. ఎందుకో చెట్లు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది, కానీ మల్లెపూలు అయితే కోసాను అనమాట నేను ఫస్ట్ టైం. ఇవైతే చాలా మెమరీస్ ఉన్నాయండి ఈ చెట్టుతో అయితే. ఇదైతే నేను దీని సృష్టి గురించి చెప్తాను. మదనపల్లిలో ఎన్ని మదనపల్లి కంటే మేము ముందు ఫస్ట్ కొత్తకోటలో ఉండేవాళ్ళం. అప్పుడు ఎన్ని పూలు కాసాయంటే ఇదైతే అంత స్మెల్ ఉంటాయండి, భయంకరమైన స్మెల్ ఉంటాయి. ఓకేనా, చాలా హ్యాపీగా ఉంది నాకు ఈ మూమెంట్. మన ఇంట్లో మన పూలు కాసినాయండి. చూస్తాం, ఇంకా మొగ్గులు వచ్చినాయండి, ఇంకా చాలా మొగ్గులు వచ్చినాయి. నెక్స్ట్ పోస్తాం, నెక్స్ట్ బ్లాగ్లో అయితే చూపిస్తాను ఎన్ని మొగ్గులు వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి కొన్ని పూలైనా కానీ హ్యాపీనెస్ అనమాట, మన చెట్లో పూలు కదా ఫ్రెండ్స్. ఇక్కడైతే ఇంక టీ టైం అండి. ఇంక పాప ఇంటికి వచ్చినాక టీ ఇచ్చేస్తాను అనమాట, ఇంకొంచెం ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ చదువుకుంటుంది. తర్వాత అయితే ఇంకా నేను కూడా టీ తాగేస్తున్నాను. ఇంకా కొంచెం లేట్ అయిందండి టీ తాగడం కూడా, ఎందుకంటే కొంచెం బ్లాగ్ చేస్తూ ఉన్నాను కదా, టీ తాగడం కూడా లేట్ అయింది అనమాట ఈరోజు. సో అంతే ఫ్రెండ్స్, నేను లాస్ట్లో కూడా రోసెస్ కూడా యాక్చువల్గా నేను లాస్ట్ బ్లాగ్లో కూడా పెట్టినాను అనుకుంటాను, కానీ ఈరోజు అయితే ఆ రోజెస్ కానీ మందారం పూలు కానీ ఎంత బాగున్నాయో దానివల్ల నేను మళ్ళీ లాస్ట్లో యాడ్ చేశాను. ఓకేనా, ఇదే అనమాట. ఓకేనా, అంతే అండి ఈరోజు బ్లాగ్ అయితే. ఓకేనా, మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ఓకేనా, బాయ్.